మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది మే నెల వృశ్చిక రాశివారి రాశి ఫలితములను ఇప్పుడు తెలుసుకొనబోతున్నాం వృశ్చిక రాశి వారు ఈ నెల మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు మీరు చేపట్టాల్సిన పనుల మీద పూర్తి స్పష్టత కలిగి ఉంటారు వ్యాపార పారిశ్రామిక రంగాల్లోని వారు సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశములు కలవు వృత్తి ఉద్యోగాల్లో మీ దూకుడిని కొనసాగిస్తారు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది స్థిరాస్తులకు సంబంధించి చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ప్రేమికుల మధ్య అనుబంధంలో స్తబ్దత చోటు చేసుకుంటుంది ఆరోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది ఈ మాసం నూతన వ్యాపార ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ఫలితము ఆదాయము మీకు లభించును ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వినియోగిస్తారు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉండును వ్యతిరేక ఆలోచనల వల్ల ముఖ్యమైన పనులు వ్యర్థమయ్యే సూచనలున్నందున మనస్సును అదుపులో ఉంచుకునేందుకు ధ్యానంను అవలంబించండి వైద్య రంగం కంప్యూటర్ టెక్నికల్ వృత్తుల వారికి మంచి అభివృద్ధి కలుగును బంధుమిత్రుల సహాయ సహకారములు మీకు పరిపూర్ణంగా లభించుట వలన మీ వ్యవహారములలో చురుకుగా ఉంటారు మీరు చేసే వృత్తి అందు గణనీయమైన మార్పులు చేస్తారు ఉద్యోగ వ్యాపారములయందు స్వల్ప ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు నిరుద్యోగులు ప్రస్తుత మార్పులకు అనుగుణంగా ప్రయత్నాలు చేసిన విజయం సాధించగలరు ఇతరుల పనుల కోసం మీ సమయాన్ని ఆదాయాన్ని వెచ్చించాల్సి రావచ్చును భాగస్వామ్య వ్యాపారాలు మంచి అభివృద్ధికి బాటలు వేస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు మీకు లాభాలను కలుగు చేస్తాయి మీరు చేసే వివాహ ప్రయత్నములు విజయవంతమగును వైవాహిక జీవనంలో మీరు ఆశించిన సుఖ సంతోషాలు ఏర్పడతాయి మీ జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలగిపోయి మంచి సఖ్యత ఏర్పడును ప్రయాణ ఇబ్బందులు ఉన్నను మూడవ వారంలో మీరు చేయు ప్రయాణాలు కలిసి వచ్చును చివరి వారంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరమైన చికాకులు కలిగే సూచనలున్నందున వారిపై తగు శ్రద్ధ వహించగలరు ఉద్యోగస్తులకు బదిలీలు గృహ మార్పులు ఉంటాయి అద్దె ఇంట్లో ఉన్నవారు మరో ఇంటికి మారుట జరుగును ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యకాలంలో ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రమాదములు ఏర్పడే సూచన ఉన్నందున తగు జాగ్రత్తగా వ్యవహరించవలను ఈ నెల మీరు చాలా ప్రశాంతంగా మౌనంగా ఉంటూ ఇతరుల విషయాలకు దూరంగా ఉంటుట చాలా ఉత్తమం లేకుంటే అనవసర సమస్యలలో ఇరుక్కునుట జరుగును ఈ రాశి స్త్రీలకు ఈ నెల మంచి ఫలితములు ఉంటాయి సంఘంలో ఉన్నత గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి ఈ నెల యందు లక్ష్మీ సహస్రనామాలను పఠించండి పానకం వడపప్పు చేసి చిన్న పిల్లలకు వినియోగించి వస్త్రదానము చేసిన మీకున్నటువంటి దోషములన్నీ తొలగిపోవును ఆర్థిక అభివృద్ధి కలుగును యత్న కార్య సిద్ధి కలుగును వేసవికాలం కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా పక్షులకు నోరులేని జీవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటి దాహార్తి తీర్చిన మీకు పుణ్యం లభిస్తుంది ప్రకృతి సమతుల్యాన్ని మీరు కాపాడిన వారవుతారు తద్వారా భగవంతుని చల్లని దీవెనలు మీరు పొందగలరు అలాగే మీకు తగినంతలో పేదవారికి అన్నదానం చేస్తే మీకంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ